వెల్కమ్ టు టెంపుల్ విహార్ అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నెల్లూరు గురించి తెలుసుకుందాం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని ఆలయాల్లోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం ఇది నెల్లూరులోని రంగనాయకుల పేటలో పెన్నా నది ఒడ్డున ఉంది రంగనాథ స్వామిని విష్ణువు ప్రతిరూపంగాను రంగనాయక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగానూ అభివర్ణిస్తారు ఇక పురాణం మాటకొస్తే మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యప ముని ఇక్కడ పౌండరిక యాగం నిర్వహించారు అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతం భక్తుల ఆదరణతో వీలుతుందని అక్కడ శ్రీ రంగనాథస్వామిగా వెలిశారు మరో కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞంలో నుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీ రంగనాథస్వామి ఆలయంగా మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా మరోటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలిసినట్లు స్కంద పురాణం వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది ఇక ఆలయ విశేషాలకు వస్తే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం గాలిగోపురం ప్రసిద్ధి చెందిన రంగనాథ స్వామి ఆలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి ఇచ్చట శ్రీ రంగనాథ స్వామి ఆలయం విశాలమైన ఆలయ ప్రాంగణముకు తూర్పు దిశలో ఏడు అంతస్తుల రాజగోపురం ఉంది ఆలయ ప్రవేశం రాజగోపురం క్రింద నుంచి జరుగుతుంది ప్రధాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఆలయం పశ్చిమ వైపున పెన్నా నది ప్రవహించుచున్నది దీనిని పినాకినీ నది అని కూడా పిలుస్తారు భక్తులు నదీ స్నానం ఆచరించి దైవ దర్శనంకి బయలుదేరుతారు ప్రధానాలయం ప్రవేశం దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది ముఖమండపం అంతరాలయం గర్భాలయం ఉంటుంది గర్భాలయంలో శేషతల్పంపై ముద్రలో శ్రీ రంగనాథుడు నయన మనోహరంగా దర్శనమిస్తారు స్వామి పాదాల వద్ద శ్రీదేవి భూదేవిని దర్శించవచ్చు గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ గావించుటకు వీలుగా ముఖమండపం నిర్మించారు ప్రదక్షిణ మండపంలో ఉత్తర భాగంలో శ్రీ రంగనాథుని పాదాలు శ్రీ అనంత పద్మనాభ స్వామిని చూడగలం మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారట పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలువబడేది పదిహేడవ శతాబ్దం తర్వాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయానికి సంబంధించిన గాలిగోపురం ఏడు అంతస్తులకు నిర్మితమై సుమారు తొంభై ఐదు అడుగులు ఎత్తుంటుంది ఈ గాలిగోపురం భాగాన బంగారు పూత పూసిన ఏడు కలసములు ఉంటాయి క్రీస్తు శకం ఏడు ఎనిమిది శతాబ్దాల్లో సింహపురి నేలిన పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడుతోంది పన్నెండవ శతాబ్దంలోని రాజ నరేంద్రుడు ఉభయ కల్లోత్తుంగ చేలుడు గోదావరి కావేరి నదుల మధ్య భాగాన్ని పరిపాలించే సమయంలో ఈ ఆలయ గర్భగృహ ప్రాకారులను నిర్మింపజేశారట క్రీస్తు శకం పద్దెనిమిది డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ ఎడుగడిపాటి వెంకటాచలం పంతులు గారు ఈ ఆలయ తూర్పు రాజగోపురాన్ని నిర్మించారు సుమారు వంద సంవత్సరాలకు పూర్వం శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యులు వారు శ్రీ స్వామివారికి బంగారు తాపడం చేసిన గరుడ వాహనాన్ని అద్దాల మండపాన్ని బహుకరించారు ఈ గోపురంపై అనేక దేవత విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరిచి ఉంచుతారట శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ అద్దాల మండపంలో సీలింగ్కు చిత్రించిన శ్రీకృష్ణుని తైలవర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మన మంత్రముగ్ధులను చేస్తుందట దర్శన సమయానికి వస్తే ఆలయ దర్శనం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటలు తిరిగి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు రాత్రి ఎనిమిది గంటల వరకు దొరుకుతుంది రవాణా సౌకర్యాలు రైలు విజయవాడ గూడూరు రైలు మార్గంలో నెల్లూరు రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ అన్ని ముఖ్య రైళ్లు ఆగుతాయి రైల్వే స్టేషన్కు పశ్చిమ అండ్ తూర్పు ప్రవేశ ద్వారములు ఉన్నాయి పశ్చిమ ప్రవేశ ప్రవేశ ద్వారంనకు సుమారు ఒక కిలోమీటర్ దూరంలో తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది ఆటోలు దొరుకుతాయి బస్సు రాష్ట్రంలోని ప్రాంతం నుంచి నెల్లూరుకు బస్సులు ఉంటాయి నెల్లూరులో రెండు బస్ స్టాండ్స్ ఉన్నాయి ఆర్టీసీ మెయిన్ బస్ స్టాండ్ అండ్ ఆత్మకూర్ స్టాండ్ ఆలయం ఆత్మకూరు ఆత్మకూర్ స్టాండ్ నుంచి కొంచెం దగ్గర అవుతుంది వసతి సౌకర్యాలకు వస్తే నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో యాత్రికులకు వసతులు దొరుకుతాయి అడ్రస్ తలుపుగిరి రంగనాథస్వామి ఆలయం రంగనాయకులపేట నెల్లూరు ఫైవ్ టూ ఫోర్ డబల్ జీరో వన్ థ్యాంక్ యూ ఫర్ అస్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఆల్